హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడియో. మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఎందులో మనకు పోస్టులు ఉన్నాయి, అసలు మనం ఏం చదవాలి అనేది మీకు నీట్గా తెలుస్తుందండి. ఓకేనా? చూడండి, మనకి ఇదేంటంటే జస్ట్ మనకి ఇంటర్ పాస్ అయి ఉంటే చాలండి, అంతే. ఓకేనా? సో ఇంటర్ అంటే దీని అర్హత ఏంటంటే మనకు ఇంటర్ గుర్తుపెట్టేసుకుంటే 10+2. ఓకేనా? ఇంటర్ అయితే ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చండి. ఎస్ఎస్సి ద్వారా ఇదైతే మనకి ఖాళీని అనేది భర్తీ చేస్తుంది. ఓకేనండి? అంటే ఎస్ఎస్సి సిహెచ్ మనకు చూడండి, ఎస్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది మనకు జరుగుతుందండి. అంటే ఇక్కడ మనకు 10+2 అంటే ఇంటర్ అనేది మనం అర్హత అనేది సాధించి ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? సో ఇక్కడ 18 ఏళ్ళు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ అయితే అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ 18 ఇయర్స్ మాత్రమే కంప్లీట్ అయ్యి ఉంటే చాలు. ఓకేనా? ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే డేట్ అనేది ఒకసారి చూడండి, మనం ఎప్పటి లోపల మనం అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మార్చి. ఓకేనండి? మార్చి చూసారండి, మార్చి మనకు ఎంఆర్సిహెచ్. ఓకేనా? మార్చి 7 వరకు. ఓకేనండి? మార్చి 7 వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి? అంతే, ఈ డేట్ వరకు మీకు కాల్ అంటే ఇంతవరకు అప్లై చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారనుకోండి. ఓకేనండి? సో ఇక్కడ మనం అప్లై చేసుకోవడానికంటే ఎప్పటి వరకు ఉందండి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది, అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తే, ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ చేస్తే 7 వరకు మనకైతే ఎండ్ అయిపోతుందండి. ఈ లోపల ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే, ఎవరైనా అండి 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, 18 నుంచి 27 ఏళ్ళు ఎవరికైతే ఉంటాయండి వీళ్ళు మాత్రం ఇది అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఓకేనండి? సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ మంచి జాబ్ అండి, మంచి సాలరీస్. సో ఇది అప్లై చేసుకోండి, ఖచ్చితంగా అయితే మీకు జాబ్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ సిలబస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ నీట్గా ఇచ్చారండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డేట్ అనేది ఎప్పుడు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పుడు నీట్గా గమనించవచ్చు ఒకసారి. అంటే ఇక్కడ మీకు టైర్1 టైర్2 అని కూడా ఉంటుంది. ఓకేనండి? ఇక్కడ పే స్కేల్ కూడా నీట్గా ఇచ్చారండి చూడండి. అంటే ఇక్కడ పోస్టులకు సంబంధించిన పే స్కేల్ అనేది ఇచ్చినారు. అంటే లోయర్ డివిజన్ క్లర్క్కి అయితే 19,900, అదే పోస్టల్ అసిస్టెంట్కి అయితే 25,500కి, అదే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి అయితే 25,500 అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అయితే మీకు 25,500 పే స్కేల్ అయితే ఉంటుంది. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది నీట్గా మీకైతే ఇది నీట్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏం లేదండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా? చూడండి మనకు పోస్టులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ నీట్గా ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి మీకు ఇక్కడ నీట్గా మెన్షన్ అయితే చేసేసారు. ఓకేనా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లింక్ ఓపెన్ చేసి మీరు చూడండి, నీట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి, అసలు ఏజ్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ మీకు నీట్గా నేను చెప్పాను కదండి, 18 to 27 ఇయర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనండి? సో ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ అంతా ఇచ్చేశారు కదా. సో ఎవరికైతే 27 ఏళ్ళు ఉంటాయో ఆ వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవచ్చండి. ఓకేనండి? సో ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఎగ్జామ్ టైర్ 1 టైర్ 2 ఉంటుంది. ఇది మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏమేమి సిలబస్ ఉంది, ఎలా మనము అసలు ఏం చదువుకోవాలి, ఎక్కువ మ్యాథ్స్ అయితే మీరు కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాల్సి వస్తుందండి. ఇంకా మీకు వచ్చేస్తే మీకు జనరల్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ గురించి మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. అందట్టు మీకు ఇంకా కరెంట్ అఫైర్స్ గురించి కూడా మీరు బాగా నేర్చుకోవాలండి, తప్పదండి. మీరు ఇవన్నీ నార్మల్గా మీరు చదివేటే, బట్ ఏమంటే కొంచెం ఎక్కువ చదివారనుకోండి మనకు మార్కులు కూడా తెచ్చేసుకోవచ్చు. హౌ టు అప్లై అని చెప్పేసి కూడా ఇక్కడ నీట్గా ఇచ్చినారు కదా. మీరు ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి చూసేస్తే మీకు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా మీకు 100 రూపాయలండి. ఓకేనా? చూడండి ఇక్కడ మీకు అంటే ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ 90 చూడండి, ఇక్కడ మనకు 65 పేజెస్ ఇక్కడ ఇచ్చేసారు. ఈ 65 పేజెస్ ఇప్పుడు మనం చదవడం లేదండి, బట్ ఇక్కడ ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చినారు కదండి. ఇది మనం ఏం చెప్పుకునేము, ఇదేం మన ఊర్లో అయితే ఎగ్జామ్ అయితే ఉండదండి. ఓకేనా? అది గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే ఇది మనకి ఇది సెంట్రల్ ఎగ్జామ్స్ కాబట్టి మనకిక్కడ ఎక్కడైతే మనకు దగ్గర ఉంటుందో అక్కడ మీరు సెంటర్స్ అయితే పెట్టేసుకొని రాసేసుకోండి. ఓకేనండి? సో ఇక్కడ మీకు అన్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్ 1 చెప్పినాను కదండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, దెన్ జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ నీట్గా ఇచ్చారండి. సో దానికి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏం చదవాలి, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చదవాలి అని చెప్పేసి ఇక్కడ నీట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే నెంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్షురేషన్స్, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్, దెన్ జనరల్ అవేర్నెస్లో మనం ఏం చదవాలని చెప్పేసి నీట్గా ఇచ్చారు. దెన్ నెక్స్ట్ టైర్ 2 ఉంటుంది మీకు.
ఓకేనా. సో ఇది మనకు ప్యాటర్న్ అయితే ఉంటుందండి. ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసేసి అప్లై చేసేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.